నెల్లూరు వ్యవహారం అంటే నెల్లూరు. కోటమిరెడ్డి గౌతమ్ రెడ్డి, శేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏమంటారండి? పార్టీలో ఎమ్మెల్యేలపై నిఘా ఉందా? నిఘా ఇప్పుడు ఎమ్మెల్యేల మీద నిఘా ఉండుంటే లెక్క అయితే దానికి చిన్న ఆధారం అన్న ఉండాలి కదా. ఏం ఆధారం ఉంది ఆయన దగ్గర? ఏం చెప్పాడు ఆయన? రికార్డింగ్, రికార్డింగ్ ఆయన చెప్పేది రికార్డింగ్ కదా. ఆయన నోటితో ఆయనే చెప్పినట్టుగా నేను చూశాను, విన్నాను. ఏం చెప్పారు? రామశివారెడ్డి అని చెప్పని ఒక కాంట్రాక్టర్ గారు, ఆయనకి అత్యంత సన్నిహితుడు, కాకపోతే ఆయన కోటమిరెడ్డి గారికి ఎంత అత్యంత సన్నిహితుడో జగన్ గారికి కూడా అంతే అభిమాని అతను. అతను రికార్డింగ్ చేశాడు, అతను దాన్ని పార్టీలో అందరికీ కూడా సర్క్యులేట్ చేశాడంట. అట్లా అది వైరల్ అవుతుంటే కావాలంటే ఆయన వాట్సాప్ మెసేజెస్ అన్నీ కూడా చెక్ చేసి బయట పెట్టమని చెప్పండి. ఇంటెలిజెన్స్ ఆఫీస్ ఎవరో పంపించారంటున్నారు కదా, ఆ పంపించినప్పుడు ఆ వీడియోతో పాటు కింద ఏం టైప్డ్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ ఏముంది? ప్లీజ్ చెక్. అంటే దాని అర్థం ఏంటి? ఇది ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాను, ఇది బయట తిరుగుతుంది, సర్క్యులేట్ అవుతుంది, చెక్ చేసుకోమని. వీడియోతో పాటుగా టెక్స్ట్ మెసేజ్ కూడా ఉందా లేదా? వాట్సాప్ కంపెనీకి ఆయన రాయమని చెప్పండి, రాసి ఆయన ఫోనే కదా రాసి. అసలు వాట్సాప్ మొత్తం ఆ రోజు వీడియో ప్లస్ టెక్స్ గడిచిన ఒక 6 నెలలుగానో 7 నెలలుగానో వాట్సాప్ డేటా అంతా పెట్టి మీడియా ముందు పెట్టమని చెప్పండి ఆయన్ని. తప్పే ఉంది. డైరెక్ట్గా రామశివారెడ్డి అని చెప్పని నెల్లూరు కాంట్రాక్టర్ గారు, వైసీపీ అభిమాని, ఈయనకి అత్యంత సన్నిహితుడు, అతను రికార్డ్ చేసి బయటికి పంపించాడు అనేది ప్రపంచం, నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ అంతా చెప్తుంది, అందరి దగ్గర ఉన్నాయి ఆ రికార్డింగ్ అని చెప్పని. మరి సహజంగా అధికారులు చెప్తారు కదా, ఉన్నప్పుడు ఎవరిని ఉంటే పార్టీ తరఫున అధికారుల తరఫున ఎవరో ఒకళ్ళు ఆ సంబంధిత శాఖ సంబంధించినట్లు వాళ్ళు చెప్తారు, బాబు చూసుకో ఇదేదో నీ మీద చెడుగా తిరుగుతుంది చూసుకోమని చెప్తారు, చెప్పరా? దాంట్లో తప్పేముంది? ఎమ్మెల్యేల మీద నిఘా ఎందుకు ఉంటుంది? ఎమ్మెల్యేల మీద నిజంగా నిఘా ఉండుంటే లెక్క అయితే, నిజంగా నిఘా ఉండి మీ మీద అంత మీద ఉండుంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కోటమిరెడ్డి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి నాలాంటి వాళ్ళు చాలామంది సార్ ఈయన తేడాగా ఉన్నాడని చెప్తున్నా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. మీ అంతరాత్మ మీరు ప్రశ్నించుకోమని చెప్పానని నేను అడుగుతున్నాను ఆయన్ని, మీ ద్వారా అడుగుతున్నాను ఆయన్ని, చెప్పమని చెప్పండి. టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది శాసనసభ్యులు మాట్లాడుతున్నారు, దాంట్లో ఉన్నటువంటి మాజీ మంత్రులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఓరి పిచ్చోళ్ళారా అని డిసెంబర్ 25వ తారీఖున బ్లూ కలర్ బెంజ్ ఒక కారు వేసుకుని వచ్చి చంద్రబాబు ఇంటికి వచ్చి వెళ్ళాడు, మాట్లాడి వెళ్ళాడు 2 గంటల పాటు. నువ్వు రెగ్యులర్గానే నారాయణతో టచ్లో ఉన్నట్టే ఇప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా నారాయణతో టచ్లో ఉండు అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారని టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చెప్తున్నారు. బ్లూ కలర్ బెంజ్ కారు ఎవరో కుర్రోడంట, సర్పంచ్ ఒక గ్రామంలో ఉంటాడంట, రూరల్లోనే ఒక పల్లెటూళ్ళలో ఉంటాడంట, బ్లూ కలర్ బెంజ్ కారు వేసుకుని వెళ్ళామని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇందులో ఇంటెలిజెన్స్ పేరు నానుకోవడం కూడా కాదు కదా, డిసెంబర్ 25వ తారీఖున చంద్రబాబుతో మాట్లాడుకొచ్చామని చెప్తున్నారు, అప్పటికి ముందు నుంచే లోకేష్తో ఫోన్లో మాట్లాడుకుంటున్నారని చెప్తున్నారు. పాదయాత్రకి వెళ్ళే ఏదండి దాన్ని ఏం గళం, జీవగళం, జిగళమా ఏదో చెప్తున్నాడు కదా లోకేష్, జిగళమా ఏం గళం? నిన్న మొన్న టీవీలో చెప్తున్నాడు జిగళమని. ఆ జిగళమకి ముందు కూడా అన్న ఏంటి ఎట్టా నడవాలి ఏంటి అయ్యి అని చెప్పి నిన్ను సలహాలు అడిగాడని చెప్పని మీ పక్కన ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, హాస్పిటల్లో ఉన్నప్పుడు పలకరించాడని చెప్తున్నారు ఫోన్ చేసి ఆరోగ్యం ఎట్టా ఉందని. లోకేష్తో ఫుల్గా టచ్లో ఉన్నావు కదా, ఈ పిచ్చి మహారాజ్ జగన్మోహన్ రెడ్డి ఏమో ఈయన ఎక్కడికి పోడు, ఎంతమంది చెప్తున్నా సరే ఈయన ఎక్కడికి పోడు నా మనిషి అని చెప్పి ఆయన చెప్తాడు. ఆయన ఏమనుకున్నాడు, మనం గతంలో మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, నా శవం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలి, నేను చచ్చే వరకు కూడా వైసీపీలో ఉండాలి, నేను చచ్చిపోయి నా ఊపిరి ఆగేంత వరకు కూడా జగన్తోనే ఉంటాను, నా శవం దగ్గరికి ఆయన ముఖ్యమంత్రి హోదాలో రావాలి, నా మీద దండయ్యాలి. ఈ పిచ్చి మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ అవి నిజం అనుకుంటున్నాడు ఆయన.
లోకేష్ తో మనం టచ్ లో ఎందుకు వెళ్తాం? ఎవరైనా నిజంగా జగన్మోహన్ రెడ్డి, నేను చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి రావాలి, నా మీద దండ వేయాలి, నేను బతుకున్నంతకాలం, నా ఊపిరినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలని కోరుకునేవాడు ఎవడన్నా లోకేష్తో మాట్లాడతారా? టీడీపీ వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ, మా లోకేష్తో రోజు మాట్లాడతారు బాబు, రోజు మాట్లాడుకుంటారు ఇద్దరు అని చెప్పని, మా జగలం లోకేష్ ఈయన ఇద్దరు మాట్లాడుకుంటారని, జగలానికి వెళ్ళేప్పుడు కూడా సలహాలు అడిగాడని చెప్తున్నారు, అన్నీ రాసుకున్నాడు. శ్రీధరన్న బాగా చెప్పాడు, ఇట్ట వేయాలి, బూట్ ఇట్ట వేయాలి, అట్ట వేయాలి, ఇట్ట వేయాలని చెప్పాడు, అవి ఏం చెప్పని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు టీడీపీ వాళ్ళందరూ ఇవాళ. ఇప్పుడు మనం ఇంకోట ఏదో చెప్తారు ఆయన, ధనంజయ రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎవరు, ఎస్ఆర్కే గారు ఎవరు, ఎవరన్నా నెల్లూరు ఓటర్ ఒక్కళ్ళు, ఈ గిరెవరని ఎప్పుడు నా అడిగారా మనల్ని? ఎమ్మెల్యే ఎవరు, గిరెవరు? ఏంటి మనం మాట్లాడేప్పుడు మన ఎమ్మెల్యేగా ఉంటే మనం వ్యవహారాలు నడపటాకు, ఆఫీస్ నడపటాకు ఎవరో ఒకళ్ళు నమ్మకస్తులు పెట్టుకుంటాం కదా, అట్లాగే అన్ని వ్యవస్థల్లో ఉంటాయి, లేకుండా ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఎవరైతే మీరు బాగా మోజుపడి వ్యామోహంతో వెళ్తున్నామని చెప్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు ఇప్పుడు సతీష్ చంద్ర గారు ఎవరు, సతీష్ చంద్ర గారు ఎవరు అన్న, చంద్రగారు ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు పొలిటికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఏపీ వెంకటేశ్వర సతీష్ చంద్ర చూసేవాళ్ళు కదా. ఇప్పుడు ఒకచోట పనిచేస్తా, పక్క చూపులు చూడటం, ఇవన్నీ ఎట్లా మాటలేమో మనం కోటలు దాటేట్టు అంటే జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ నెల్లూరులో జరుగుతూ ఉంటాయి, ఏ ఊళ్ళో జరుగుతూ ఉంటాయి, ఏ ఊళ్ళో జరిగినా కూడా ఇదంతా కూడా ఏంటంటే సూర్యోదయం అవ్వగానే పక్షులు మేతకెట్ట వెళ్తాయో, ఎన్నికలు వస్తున్నప్పుడు ఎక్కడ ఇక్కడ సీట్ లేకపోతే ఇంకో చెట్టు మీదకి వెళ్దాం అనుకునే కాలం ఇది. మనకి కాలాలు ఉంటాయి కదా, పూత పూసే కాలం ఒకటి, పండ్లు కాసే కాలం ఒకటి, చలికాలం వేసవికాలం ఎట్టాకు పక్షులు వలసలేలే కాలం ఇది. దాని గురించి పెద్దగా ఇక్కడ సీట్లు లేకుండా ఇంకో కొమ్మ మీదకి వెళ్తూ ఉంటారు, ఇవన్నీ పార్టీలు కూడా ఎత్తుక్కుంటూ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం 100కి 100% నాయకుడు నమ్మాడు గుడ్డిగా. ఇదైతే వ్యక్తిగతంగా పేరు నానిగా మాత్రం నాకు అనిపించేది, మీరు అడిగారు కాబట్టి చెప్తాను, ఇది నమ్మక ద్రోహం అనేది అంటున్నాను, తెలియదు నమ్మక ద్రోహం అంటున్నాను. జగన్ గారు చెప్తున్నా కదా, జగన్ పిచ్చి మరి నమ్మాడు, ఇవన్నీ చెప్తున్నారు చాలామంది, సార్ ఇట్లా అంట సార్, అట్టా సార్, లోకేష్ ఫోన్ మాట్లాడాడు సార్, ఏం చెప్తున్నా ఆయన ఎప్పుడు లేదు శ్రీధర్ మన మంచి అని అనుకుంటాడు ఆయన, ఏం మొత్తంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను నా ఊపిరి చివరి శ్వాస ఉన్నంత వరకు జగన్ సీఎంగా ఉండాలి, జగన్ నేను నా చావుకి జగన్ వచ్చి దండ వేయాలి, అట్లా ఎవడు మాట్లాడతాడట అంటే ఆయన ఈ మొత్తంలో ఉన్నాడు. అంతేగాని ఈ మొన్నగా వచ్చి ఆయన చెప్పలేడు కదా, నాదే సీట్ అని మీకే చెప్పలేడు కదా, మొన్న ఎక్కడ సీఎం గారి దగ్గరికి వచ్చినప్పుడు చెప్పలేడు కదా మీతో. సార్ కోటమ్ ఏమో నా ఫోన్ ట్యాపింగ్ చేస్తా అంటున్నారు, కాదు మీరు రికార్డింగ్ అన్నారు, ఒక వ్యక్తి బయటికి అది పంపించారు, అతను జగన్ అభిమాని అన్నారు, ఆ వ్యక్తిని ఎందుకు బయటికి చూపించట్లేదు, నేనే పంపించాను ఎందుకు చెప్పించే ప్రయత్నం జరగట్లేదు? సార్ మామూలుగా మీరే ఇన్వెస్టిగేషన్ చేసేస్తుంటారుగా, చాలా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇళ్లలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారుగా కెమెరాలు వచ్చుకుని. నేను చెప్తున్నా కదా ఆయన కాంట్రాక్టరు, ఆయన పేరు ఏదో రామశివారెడ్డి ఏదో ఉంది కదా, నెల్లూరులో అందరూ చెప్తున్నారు కదా, ఆయన కూడా చెప్పాడు కదా, శ్రీధర్ గారు కూడా చెప్పాడు కదా, నా అత్యంత స్నేహితుడు, ముఖ్య స్నేహితుడితో నేను మాట్లాడానని. తప్పేముంది అడగండి, ఐఫోన్ వాడతాడా లేకపోతే శాంసంగ్ వాడతాడా, ఏ ఫోను ఏ పోదో ఫోను, అరే బాబు ఇది బయటికి పంపించావా లేదా అని ఆయన అడగండి, చెప్పేది నువ్వు పోలీసులు ఒకవేళ నువ్వు మీరు కోరుకున్నట్టు ప్రభుత్వమే నిజమే ఎంక్వైరీ మేము కూడా అడుగుతాం. చూడండి విలేకరులందరికీ అనుమానాలు ఉన్నాయి, మీడియాకి అనుమానాలు ఉన్నాయి, అదేదో చూసి ఎవరితో మాట్లాడే ఎంక్వైరీ చేయించుకోండి అని చెప్తారు, ఏమంత విషయం ఉంది చేయమని మేము కూడా అడుగుతాం, మీరు అడుగుతున్నారు ఇవాళ. సార్ కోటమిరెడ్డి నన్ను పార్టీలో అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు, ఏదో అన్న సామెతకి ఏముంటుంది, ఓ పక్కేమో లోకేష్తో ఫుల్ టచ్లో ఉన్నాడని చెప్తున్నారు, డిసెంబర్ 25వ తారీఖే ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చేసారని చెప్తున్నారు, డిసెంబర్ 25 బుధవారం నాడే వెళ్ళి కలిసి వచ్చేసారని చెప్తున్నారు బ్లూ బెంజ్ కారులో. అని ప్రశ్న వెనక నుంచి అడుగుతున్నాడుగా, మరి వెనక సమాధానం అడిగి చెప్పాలి కదా, విలేకరి గారు వెనక నుంచి అడుగుతున్నాడు కదా, లోకేష్తో టచ్లో ఉండొచ్చా,
లోకేష్ నువ్వు మాట్లాడుకోవచ్చా? మీ ఇద్దరికి ఎంత బంధాలు లేకపోతే మాట్లాడుకుంటారా? హాస్పిటల్కి పలకరిస్తాడా ఫోన్ చేసి? నాకు కూడా చాలాసార్లు ఆరోగ్యం బాగాలేదు, నేను కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. మరి నాకు లోకేష్ నాకు ఎప్పుడు ఎందుకు ఫోన్ చేయలేదు? చంద్రబాబు ఫోన్ చేయలేదు, జగనే ఫోన్ చేశారు ఎందుకని? ఇవన్నీ ఎవరు అంతరాత్మ వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకని మరి సార్ నా నికార్సుగా ఉంటే నేను అదే అన్న ఒక టీవీ ఆయన వేస్తానా అంట పేరు నా నిన్న అయితే రికార్డింగ్ అంటే ఏంటి ట్యాపింగ్ అండ్ ట్యాపింగ్ లేదయ్యా. ఒకవేళ మనం నికార్సుగా ఉంటే ఎవరు ట్యాప్ చేసుకుంటే మనకేంటి అని అన్న. నిజంగానే నా ఫోన్ ట్యాప్ చేసుకోండి, ఏముంటుంది ఏముంటుంది అన్న? మనలో మనసు అయితే మన ఆలోచన మన బుర్ర కల్మషం లేనంత వరకు ఎవడు రికార్డింగ్ చేసుకుంటే ఏంటి? ఎవడ నన్ను గమనిస్తే ఏంటి? మనం నికార్చుగా ఉన్నాం కదా. ఇప్పుడు ట్యాపింగ్ లేదే అసలు ఇప్పుడు దాకా అయితే లోకేష్ రోజు మాట్లాడుకునేది అసలు నేను ఎప్పుడో పట్టేసుకునేవాళ్ళు కదా. నిఘా నిజంగా నిఘా పెడితే జగన్ గారేమో నా భక్తుడు అసలు ఇంత గొప్పగా నన్ను అట్ట చేస్తాడు ఇట్ట చేసి ఇన్ని మాటలు మాట్లాడాడు ఆయన ఆ మొత్తంలో ఉన్నట్టున్నాడు ఆయన. ఇది మనం ఒకటే అనుకోవటం. అభిమానం కంటే ఇక్కడ అవసరాలే మాట్లాడారేమో అని అనిపిస్తుంది వాళ్ళు చూస్తుంటే అనాలిసిస్ చేసుకుంటుంటే. అది అభిమానం కాదు, ఇది ఎత్తుగడతో ఎత్తుగడలో వచ్చినటువంటి మాటలేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఏం అవమానం అంటే ఏం అవమానం జరిగింది? మంత్రి పదవి ఇవ్వకపోవటం అవమానం, పార్టీ అధ్యక్షుడు ఇవ్వకపోవటం అవమానం, ఇట్లాంటి అధ్యక్షుడు ఇవన్నీ కూడా రకరకాలుగా ఇచ్చుకుంటూ ఉంటారు. దాని గురించి ఏమి సార్? రాజారెడ్డితో కలిసి పనిచేశాను, రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశాను, జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేశాను, నేను ఏ పదవికి అర్హుడిని కాదా, ఎమ్మెల్యేకి తప్ప అని ఆయన అడుగుతున్నారు. రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తుల పట్ల అభిమానంతో ప్రేమతో చిత్తశుద్ధితో నిజమైన నికార్సైన ప్రేమ ఉంటే పదవేం ఆశించమే కదా. ఎమ్మెల్యే టికెట్ ఏమన్నా చిన్నదా? ఎమ్మెల్యే టికెట్ చిన్నదా? నెల్లూరులో ఆయన నోటితో ఆయన చెప్పాడు కదా, మధ్యతరగతి సామాన్య కుటుంబంలో పుట్టిన వాడిని నన్ను ఎమ్మెల్యే అసెంబ్లీకి పంపించాడంటే రాజకీయంగా నాకు ఎటువంటి అండదండలు లేకుండా డబ్బులు లేకుండా చిన్న కుటుంబం సామాన్యుని ఒక సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి నన్ను ఎమ్మెల్యే చేశాడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన నోటితో ఆయనే చెప్పాడు కదా. ఈ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యే అర్హత ఉందా లేదా అని ఎవరన్నా అడిగాడా? అంటే రెండు సార్లు ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని ఏ రాజకీయ అండదండలు లేనటువంటి వాడిని రెండు సార్లు ఎమ్మెల్యే చేయటం అంటే చిన్న విషయమా? నేను ఇప్పటికే అదే అనుకుంటా. నేను నన్ను మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నన్ను అసెంబ్లీకి పంపించిందని చెప్పాను. తర్వాత నాయకత్వం తప్పులు చేసినప్పుడు నాకు కోపం రావచ్చు, నేను దాని మీద వాళ్ళతో విభేదించవచ్చు. అంటే నేను ఒక్కడిని అర్హత ఉన్నానా? లేదా మంత్రులు నేను చెప్పాను మనం 150 మందిలో నేను బాగా పోటుగా నేను నాకు మంత్రి ఇచ్చాడా? బాగా నేను ఓకే నా స్తోమతని స్తోమతలకు ఏమతో ఉండవు రాజకీయాల్లో, సామాజిక సమీకరణలు, జిల్లా సమీకరణలు, ఈ రకమైన పరిస్థితులు. ఎవరు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఎవరు ప్రభుత్వం నడిపినా కూడా అదే కదా చూసేది. దానికి మనకి వచ్చిందా లేదా రాలేదే కాదు కదా. అందరికీ ఇవ్వగలరా? ఇప్పుడు మమ్మల్ని తీశారు అంటే మేము వెంటనే మేము కూడా లోకేష్తో మాట్లాడేసుకోవటం, లానా చిట్టినానా, అట్ట బూటు కట్టుకున్నానా, ఇట్ట నడువు నానా, తమ్ముడు ఇట ఇది నడువు ఇది చేయి, ఇవ్వగలం కాదు జగలమాను, ఇవన్నీ మనం చెప్పాలా? రోజు మనం తీసేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారని. చంద్రబాబు ఇంటికి ఎవడో ఒక అనిరుద్రెడ్డే ఏదో రెడ్డి కార్ అంటున్నారు, ఆ బెంచ్ కార్ వేసుకుని ఎవడొకటి బెంచ్ కార్ వేసుకుని చంద్రబాబు ఇంటికి వెళ్ళిపోతామా? అది అభిమానం అభిమానమే. నేను రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఆయన వెనకాల తిరిగాను, అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించాను. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగానే నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించాను. ఉంటాం అంతే. ఎమ్మెల్యే ఎవరికి అసలు మనం అభిమానిస్తే అవసరాలు కాదు కదా. మనం నన్ను ప్రేమిస్తున్నా లేదా చూసుకుంటాం అంతే. నాకు పదవి ఇచ్చాడా పదవి ఇవ్వలేదా అది అభిమానం అనరు, రాజకీయ అవసరం అంటారు. ఎవరైనా సరే, ఇప్పుడు నేనైనా నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని నేను అడిగాను అనుకోండి, అది రాజకీయ అవసరాలు. స్నేహం అనేది రాజకీయ అవసరాలతో కూడినటువంటి స్నేహం తప్పితే అది నిజంగా బంధం ఎందుకు అవుతుంది? నిజంగా
నా ప్రేమ జెన్యున్ అయితే రాజారెడ్డి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఇవాళ దాకా తిరిగితే, అదే నాకు అభిమానానికి కొలమానం అయితే, వ్యక్తులే నాకు కొలమానం అయినప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తాయి? అవసరాలు ఎందుకు వస్తాయి? పదవులు ఎందుకు వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు ట్రాప్లో పడ్డాడో, ఆయన ట్రాప్లో పడ్డాడని నేను అనుకున్నా. ఎందుకంటే ఆ రోజు నెల్లూరులో ఆ మీటింగ్లో ఆయన మాట్లాడిన భావోద్వేగంతో మాట్లాడిన మాటలు నేను మనసులోంచి మాట్లాడాడనే, అందుకనే ఎవరో ట్రాప్లో పడ్డాడని నేను అనుకుంటున్నా. ఇక అది ఇవాళకు కూడా ఆయన ఎవరి మీద అన్నది లేకపోతే అదో ఇదో జగన్ గారిని దోషిగా అనుకుంటే అది ఆయన విఘ్నతగా వదిలేస్తాం. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా చూపిస్తాను చెప్పి నేను చూపించాను. అది సాక్ష్యం అంటారా? వ్యవస్థలన్నీ ప్రభుత్వం కాదు, సాక్ష్యం అంటారు. నా దగ్గర నా ఫోన్లో కూడా ఏ బోల్డ్ అని వాట్సాప్ మెసేజ్లు అన్ని ఆడియో మామూలు రికార్డులు వీడియోలు వస్తాయి, అవన్నీ కూడా సాక్ష్యాలా? మరి నువ్వు కంగారు నిలగండి. ఇవాళ కదా రేపు ఎవడో కూడా ఆవిడ వస్తాడు కదా, ఆ రామశివారెడ్డి గారు ఎవరో వచ్చి చెప్తాడు కదా, ఎక్కడికి వెళ్తుంది అది? ఇప్పుడు మీ దగ్గర చాలా రికార్డింగ్లు ఉన్నాయండి, ఏమండి అది ఎవడదా ఆడిదా, ఒరిజినలా కాదా, నిజమా కాదా అని చెప్పకుండా మీరే రికార్డులు వేసేస్తుంటారు మామూలుగా. మరి మీరు ట్యాప్ చేస్తున్నారా కదండి, మీరు ట్యాప్ చేస్తున్నారా అంటున్నా. మీరు చాలా టీవీల్లో రికార్డింగ్లు వేస్తున్నారు కదా, మీరు ట్యాప్ చేస్తున్నారా? సాకు ఇవన్నీ కూడా, నిన్న కూడా అనుకున్నాం కదా సాకు, ఇది కారణం చెప్పటం నిందేయటం తప్పితే ఇది సరే. ఆయన విఘ్నగా ఆయన వదులుతున్నాం, పాపం పుచ్చిమాల జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం నిన్నటి మొన్నటి వరకు కూడా నాకు నికార్సైనటువంటి ప్రేమికుడని ఆయన నమ్ముతున్నాడు. ఇవాళ కూడా ఆయన మీరందరూ అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ నేను నోరిప్పి మాట్లాడుతున్నాను, నాకు తెలిసిన విషయాలన్నీ కూడా గమనించిన విషయాలు. మిగతా వాళ్ళు అక్కడ ఇక్కడ సెక్రటరీకి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకో చోట అక్కడొక్కడ మాట్లాడుకున్నాయి, మీ ద్వారా కొంతమంది మీడియా మిత్రులు మీరు మాట్లాడి మీరు చెప్పినాయో ఇట్లన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఇదంతా జరుగుతున్నాయి. అబ్బో ఎప్పటి నుంచో ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట, లోకేష్ ఆయన ఇద్దరు సావాసంలో ఉన్నారంట, ఫోన్ మాట్లాడుకుంటున్నారంట, ఈయన ఆయన సలహా అడుగుతాడంట, ఈయన ఆయన ఫోన్ చేసి సలహాలు చెప్తాడంట, అది ఇది మాట్లాడుతున్నారు. మొన్న బుధవారం 25వ తారీఖు చంద్రబాబుని కలిసి వచ్చాయంట, ఇది బెంజ్ గారు తీసుకెళ్ళి వచ్చాడు, ఎవరు కుర్రాడు రెడ్డి అంట, రూరల్ సర్పంచ్ ఏదో చేస్తాడంట. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నీ మీద అనుమానం ఉంటే ఇవన్నీ టప్ 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 అసలు నువ్వు లోకేష్తో మాట్లాడినప్పుడే వచ్చేసాయి కదా. సార్ పార్టీ నుంచి తప్పుకున్నట్టు ఆయన ప్రకటించారు, నెల్లూరు రోడ్లకి కొత్త అభ్యర్థిని ఎవరిని అనౌన్స్ చేయకూడదు? ఖచ్చితంగా పార్టీ సముచిత నిర్ణయం తీసుకుంటుంది, దాని గురించి తొందర ఏముంది, ఆల్రెడీ మాకు వ్యవస్థ ఉంది, తొందరలోనే మంచి అభ్యర్థిని పార్టీ ప్రకటిస్తుంది, దానికి పెద్ద తొందరపాటు ఏముంది, ఖచ్చితంగా చేస్తా. ఎందుకు పెరుగుతుంది? మీకు ఎన్నాడు చెప్పా కదమ్మా ఋతువులు ఉంటాయి కదా, అట్లాగే ఇదేంటంటే జంపింగుల ఋతువు ఇది. ఇక్కడ మనకి ఇక్కడ 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 దొరకట్లేదు అనుకుంటే వలస పక్షులాగా ఇక్కడి నుంచి ఇంకోటి వెళ్ళేవాళ్ళు, అవసరాలు మారేవాళ్ళు ఉంటారు, అవసరాల కోసం వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఏం తప్పేవాళ్ళు చెప్పండి, మాట్లాడితే ఎవరికి ఎవరు భయపడుతున్నారు? ట్యాపింగ్ అట్ట కాదండి, ట్యాపింగ్ మనం ఏమన్నా తప్పుడు పనులు చేస్తే అక్రమాలు చేస్తే చీకటి బంధాలు పెట్టుకుంటే భయపడాలి, కానీ సాఫీగా మాట్లాడేవాళ్ళు కదా, ఎవరు ట్యాపింగ్ చేసుకుంటే మనకేంటి అని అనుకోవాలి కదా సహజంగా. ట్యాపింగ్ లేకుండా ట్యాపింగ్ ఉంటే సామాన్ కొన్నట్టు ఉండాలిగా. ట్యాపింగ్ చేయడం కరెక్ట్ కాదు కదా సార్, ఎవరు చేశారు? మీరు చేశారా అంటున్నా. మీరు ట్యాపింగ్ చేస్తే ఎందుకు భయపడ్డా అంటున్నారు, ట్యాపింగ్ చేయడమే తప్పు కదా అంట. తప్పు అసలు లేదు, మేము చేయట్లేదు మొర్రు అని చెప్తుంటే చేసావు 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 అంటే మాకు అర్థం కావట్లా లేదయ్యా, అసలు అటువంటి లేదయ్యా. నిజంగా ట్యాపింగ్ ఉంటే లోకేష్తో బంధం ఉన్న పెట్టుకున్న మొదటి రోజే బయటకు వచ్చేసేది కదా, లోకేష్తో ఫోన్లు మాట్లాడిన మొదటి కాల నుంచే వచ్చేసేది కదా, చంద్రబాబు ఇంటికి వెళ్ళిందే బయటకు వచ్చేసేది కదా. అసలు అంత కర్మ ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి ఒకటే అనుకుంటాడు, మానసికంగా అత్యంత బలమైన వాడు, మానసికంగా అత్యంత బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రేమించేవాడు ఉంచుకోవాలి కానీ అవసరాల కోసం దారిలే పక్క దారిలో ఎత్తుక్కున్నవాడిని ఎందుకు ఉంచుకుంటాడు, ఎందుకు ఎంపడపడతాడు? ఇవన్నీ రాజకీయాల్లో జరుగుతుంది, అవకాశవాదం పక్క చూపులు చూడటం ఇవన్నీ మామూలే. ఎంతమందికి ఎంతమందికి ఇస్తారు? నెల్లూరులో పాపం 5 సార్లు చేశాడైనా ప్రసన్న కుమార్ రెడ్డి గారు.
ఆయన ఉన్న కక్కుర్తి పడ్డా? చాలా మంది ఉన్నారు, 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు కక్కుర్తి పడతారు? నిజంగా నాయకత్వం మీద ప్రేమ ఉంటే, నాయకుడి మీద ప్రేమ ఉంటే ఇవన్నీ కక్కుర్తి పడే ఉండదు కదా. పక్క చూపులు చూసేది ఉంటారు. వెంకటగిరి టీడీపీ కంచుకోట ఇప్పటికే 4 సార్లు గెలిచింది. అది అంత నమ్మకం ఉంటే ఇక్కడికి దూకటం ఎందుకు? మన అసలు ఇటు రావాల్సిన అవసరం ఉంది, అంటే నుంచుని పోటీ చేయొచ్చుగా. పెద్ద ఆయన నాకు సీనియరు, కనపడితే అన్న అంటాం. ఆయన మీరు మాట్లాడారని మీరు చెప్తున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మరి కిందసారి వెంకటేశ్వర నుంచి అటే పోటీ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? మాట్లాడుతాం ఎందుకు మాట్లాడుతున్నారో మీకు తెలుసు. మీకు తెలియని ఊరికే సరదాకి మీకు కౌంటరు ఎన్కౌంటరు ఇవన్నీ పక్క రెండు టీవీని 2 ముక్కలు చేసి అటు ఇటు ఇటు వేసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇష్టమే తప్పితే, మేమేమి వదిలేస్తే ఏదో ఒకటి చెప్పకుండా మీరు అడిగితే చెప్పకుండా వెళితే పారిపోయారని చెప్పి మీరు వేస్తారు కాబట్టి మేము మాట్లాడుతున్నా తప్పితే, మీకు తెలుసు అన్నీ ఎవరు ఎప్పుడెప్పటి నుంచి ఎటు పక్క చూపులు చూస్తారని. దీని మంచి లేత గన్నవరంలో డిస్ప్యూట్స్ ఉన్నాయి, రోజు టీవీలో మీరే బద్దలు కొట్టేశారు. ఆ మధ్య మా వాళ్ళు రోజు వేస్తానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా జరిగి ఇప్పుడు మా పార్టీ ఎన్నిసార్లు పంచాయతీ చేసిందో మీకు తెలుసు కదా. పంచాయతీకి వేస్తారు, పంచాయతీ అయ్యాక బయటకు వెళ్తారు, కారు వెళ్తారు, టాప్ చేసి గొట్టాలు పెట్టి ఆ గన్నవరం అది ఇది అని చెప్పి మీరే వేస్తారు. గన్నవరం సీఎం దగ్గర గన్నవరం పంచాయతీ జరుగుతుందంటారు, లేదా సద్దల దగ్గర పంచాయతీ జరుగుతుందంటారు. మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా మంచి లేత క్యాండిడేట్ వచ్చాడు ఇవాళే మొదలైందని చెప్పి అక్కడ ఎప్పుడు జరుగుతుంది కదా. మేము కొట్టే అది ట్యాపింగేనా? మీరు చెప్పాలి కదా. వీడియోనా? వీడియోలు ట్యాపింగ్ మామూలుగా ఉండవా? ఇంటెలిజెన్స్ ఉండదా వీడియోలకి? వీడియో ఇంటెలిజెన్స్ వాళ్ళు తీరా అంటున్నా, కాదు వీడియో ఇంటెలిజెన్స్ వాళ్ళు తీరా? గవర్నర్ రూమ్లో బెడ్రూమ్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. ఎక్కడ పెళ్ళికి వెళ్తే పెళ్ళికి వెళ్ళిపోయి పాపం వాళ్ళిద్దరు వెంకటరావు గారు దుట్టరామచంద్రరావు ఎక్కడికి పెళ్ళి భోజనానికి వెళ్తే అక్కడికి మీరే దూరేస్తారు, గవర్నర్ బెడ్రూమ్లోకి దూరేస్తారు. ఏది పడితే అది మాత్రం మీరు అది జర్నలిజం. ఆడెవడో ఒకడినొకడు ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడుకోవటం ఏంటి? అర్ధరాత్రి రాత్రిపూట ఆ మాట్లాడుకున్నది ఒకడు ఎన్నో రికార్డ్ చేసి బయటికి ఇవ్వటం ఏంటి? దాన్ని మెయిన్ ట్యాపింగ్ ఏంటి? ఇది అక్కడికి పోవాలి. ఉంటే రాజకీయాల్లో నా కోరికలు బలంగా ఉన్నప్పుడు ఏనా కదా, నా అవసరాలు నా కోరికలు నా ఆలోచనలు ఉన్నప్పుడు, భిన్న దృక్పథాలు భిన్న ఆలోచనలు ఉన్నప్పుడు ఇవన్నీ జరగవు కదా. ఎన్ని ఏదో కొత్తగా విషయాలు మాట్లాడతారేంటి సార్? పదే పదే కీలక స్థానాల్లో ఉన్న అధికారులు వీళ్ళే. చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా దిగజారుడు రాజకీయాలు. టార్గెటెడ్గా భారతమ్మ గారి మీద టార్గెట్ చేయటం అంటే, ఒకటి ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మానసికంగా అత్యంత బలవంతుడు. అతని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బలం, నాయకత్వంలో యొక్క మూల కారణం మానసిక ధైర్యం. ఆ మానసిక ధైర్యం ఉన్నంతసేపు నేను కానీ నా కొడుకు కానీ లేకపోతే దత్తపుత్రుడు కానీ మేము ఏడవలేము. కాబట్టి మానసికంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో కొంత తగ్గించాలన్నప్పుడే మన ప్రయోజనం చేకూరుతుందని చెప్పని దిక్కుమాల ఆలోచనతో అవతలేపు ఎవడైతే సంబంధాల్లోకి వచ్చాడో టచ్లోకి వెళ్ళాడో ఆడితో ఇవన్నీ మాట్లాడిస్తూ ఉంటారు. చాలు నన్ను ఉతికేసింది, ఎరకపోయింది.